హైదరాబాద్ లో ఎన్నికల తాయిలాలపై రంగులోకి దిగారు కస్టమ్స్ అధికారులు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ 4 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా కిచెన్ పరికరాలతో పాటు వివిధ అంటే ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్నికల తాయిలాలపై దృష్టి సారించింది కస్టమ్స్ రైట్ మొదటిసారి ఎన్నికల తాయిలాలపై దృష్టి సారించారు కస్టమ్స్ అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అడిగి తెలుసుకుందాం రమేష్ వైట్ల ఎన్నికల తాయిలాల మీద మొదటిసారి అటు జిఎస్టీ తో పాటుగా కస్టమ్స్ అధికారులు దృష్టి సాధించారు ఇద్దరు జాయింట్ గా చేసిన ఆపరేషన్ లో దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే తాయిలాలను పట్టుకున్నారు దీనికి సంబంధించినట్లయితే స్పోర్ట్స్ పరికరాలతో పాటు కిచెన్ పరికరాలు తర్వాత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ సంబంధించిన దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని గోదాములు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో గోదాములో పెట్టి అక్కడి నుంచి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న సంజయ్లో ఇటు జిఎస్టీ కస్టమ్స్ అధికారులకు వచ్చిన సమాచారం తోటి ఆ గోదాముల ఒక్కసారిగా తనిఖీ చేయడంతో మొత్తంగా దాదాపు 3,93,00,000 రూపాయలు విలువ చేసే కిచెన్ పరికరాలు స్పోర్ట్స్ ఐటమ్స్ దుస్తులు అన్నిటి కూడా జిఎస్టీ కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో దీన్ని పట్టుకోవడం జరిగింది అయితే ఈ పరికరాలు అన్ని కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవరికి సప్లై చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అటు జిఎస్టీ కస్టమ్స్ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీంట్లో ఎవరైతే వాళ్ళ పేర్లు కనుక ఎవరైతే అభ్యర్థుల పేర్లు కనుక బయటపడితే అందరికీ అభ్యర్థుల కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా జిఎస్టీ కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు ఇప్పటికీ మొదటిసారి అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కూడా జిఎస్టీ కావచ్చు కస్టమ్స్ అధికారులు కావచ్చు ఎవరు కూడా అయితే ఈ తాయిలాల మీద దృష్టి పెట్టరు కానీ మొదటిసారి జిఎస్టీ కస్టమ్స్ అధికారులు ఇద్దరు కూడా ఈ తాయిలాలపై దృష్టి పెట్టి ఏకంగా హైదరాబాద్ శివార్ల గోదాముల మీద దాడులు చేస్తే 4 కోట్ల విలువైన వస్తువులను పట్టుకున్నారు అయితే దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని జిఎస్టీ కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు ఓకే రమేష్ వైట్ల అంటే దీనికి సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ఇప్పటికీ ఆ గోదాము సంబంధించిన వాళ్ళని వాటి జిఎస్టీ కస్టమ్స్ అధికారులు కూడా అదుపులో తీసుకున్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే ఈ గోదాంలో ఈ మెటీరియల్ మొత్తాన్ని కూడా డంప్ చేసిన వాళ్ళు ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తుంది ఎవరు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు ఈ మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది అనే విషయం కూడా తెలుసుకున్న తర్వాత ఆ మేరకు సదర్ అభ్యర్థులు కావచ్చు లేకుంటే తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఆ సదర్ వ్యక్తుల పైన కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తామని చెప్తున్నారు ఓకే రమేష్ వైట్లా